I'm Dr. Dilip Gude, physician and diabetologist at Virinchi Hospital. So, sinusitis basically, ante entante manaki face lo konni rakala ante konni maxillary sinus untai, frontal sinus untai. వీటిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బేసిక్గా ఒక రకమైన చెడు ఫ్లూయిడ్ పస్సు అది చీము అక్యుములేట్ అవుతుంది. అది నార్మల్గా డ్రైన్ అవ్వగలగాలి లోపలికి, నాసోఫారింజల్ ఈ మన నోట్లోకి అలా డ్రైన్ అవ్వగలగాలి. కొన్ని రికరెంట్ సైనసైటిస్ అని, ఈ సైనసైటిస్ పద్దాక అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు, సే ఎవ్రీ 2-3 వీక్స్కి ప్రతి అంటే నెలకి సే 3-4 టైమ్స్ రావడం కానీ, సంవత్సరానికి 10 టైమ్స్ అలా మోర్ వచ్చినప్పుడు, ఈ ఇన్ఫెక్షన్ మెల్లగా ఇట్ కెన్ స్లోలీ బికమ్ ఎల్ఆర్టీఏ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కెన్ బికమ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది నిమోనియా. సో నిమోనియా రావటం అంటే జస్ట్ సైనసైటిస్ నుంచి నిమోనియా వచ్చే రిస్క్ ఉంది, కానీ అంత తీవ్రమైన రిస్క్ కాదు అది బేసిక్గా. సో ఎవరికైనా సైనసైటిస్ ఫ్రీక్వెంట్గా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఒక రకమైన ఎలర్జీ ఉండటం, అంటే ఇప్పుడు డస్ట్ అవ్వచ్చు, పోలన్ ఫ్లవర్స్ నుంచి వచ్చే పోలన్ అవ్వచ్చు, పెట్స్ అంటే క్యాట్స్ డాగ్స్ నుంచి రిలీజ్ అయ్యే వాటి హెయిర్ నుంచి కానీ వాటి నుంచి రిలీజ్ అయ్యే ఈ పార్టికల్స్కి ఎలర్జీ అవ్వచ్చు, దెన్ పొల్యూషన్ అవ్వచ్చు. వీటన్నిటికీ కనుక బాడీ అంటే కొంతమందిలో ఎక్కువగా రియాక్ట్ అయ్యే తత్వం ఉంటుంది, ఎలర్జిక్ తత్వం. సో వీటిలో ఇసినోఫిల్స్ ఎక్కువ ఉండటం, ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనేది ఎక్కువ ఉండటం, సో వీళ్ళల్లో కొంచెం ఈ సైనసైటిస్ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో కనుక మనం ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇనఫ్ ప్రికాషన్స్ అంటే వీటిని అవాయిడ్ చేసి ఈ ఎలర్జెన్స్ని మనం వీళ్ళ ద్వారా అంటే వీళ్ళ దాకా వచ్చే విధంగా రావడాన్ని మనం కనుక నివారించగలిగితే వీళ్ళ సైనసైటిస్ ఉధృతి తగ్గుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ సైనసైటిస్ ఈజ్ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్. అంటే మనకి నోస్ మధ్యలో ఉన్న సెప్టమ్, బోనీ సెప్టమ్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. సో కార్టిలేజ్ దాదాపు 70% మందిలో స్ట్రైట్గా ఉండదు, అది కొంచెం కర్వ్ అయి ఉంటుంది. ఈ కర్వేచర్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో డిఎన్ఎస్, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అనే కండిషన్ అంటాం. డిఎన్ఎస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ సార్లు సైనసైటిస్ రావటం, ఈ సైనసైటిస్ తీవ్రత అంటే సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది మెల్లగా నిమోనియా అయ్యే ఛాన్స్ ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో కేవలం సైనసైటిస్ ద్వారా అంటే వచ్చిన నిమోనియా అంటే అది నార్మల్గా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి క్యూరబుల్, సరైన టైంలో కనుక మీరు డయాగ్నోసిస్ చేయగలిగితే యూ కెన్ క్యూర్ ఇట్. కానీ ప్రాణం ప్రమాదం ఉండటం అనేది చాలా అరుదు, చాలా రేర్. బట్ ఆ ప్రాబ్లం కూడా ఉంది. నిమోనియా కెన్ యాక్చువల్లీ బికమ్ సెప్టిక్ అండ్ దెన్ సెప్టిక్ షాక్ రావటం, ఐసీయూ అడ్మిట్ అవటం అంటే ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండటం, వెంటిలేటర్ అవసరం పడటం, ఇలా ఉధృతి చాలా తీవ్రంగా ఉండటం అనేది కొంతమందిలో జరుగుతుంది, 10% వాళ్ళలో. సో సైనసైటిస్ అండ్ స్మోకింగ్ ఈ రిలేషన్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా అంటే స్మోకర్స్లో 4000 కెమికల్స్ వాళ్ళు ప్రతి పఫ్లో వాళ్ళు తీసుకుంటున్నారు బాడీలోకి. సో ఇవన్నీ కూడా వెళ్లాల్సింది ఈ నాజల్ సైనసెస్ ద్వారానే లోపలికి. అంటే గాలి పీల్చినప్పుడు ఈ కెమికల్స్ అన్నీ ఈ స్మోక్ రూపంలో డిపాజిట్ అవుతూ ఉంటాయి. బాడీ కాన్స్టెంట్గా వీటిని తరిమేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళలో నాజో సీలియరీ క్లియరెన్స్ ఆర్ ఈ సీలియరీ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ స్మోక్ ఈ పార్టికల్స్ని తరిమేయగలిగిన కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది స్మోకర్స్లో. సో స్మోకర్స్లో సైనసైటిస్ కానీ నిమోనియా కానీ వీటి ఉధృతి ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దాట్ పర్టికులర్ యునో లింక్.